రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాడి వేడిగా వాదనలు కొనసాగుతున్నాయి దశాబ్ద కాలంగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న అయోధ్య భూ వివాదంపై బుధవారం నాటితో తుది విచారణను ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అక్కడి వాతావరణం హీటెక్కింది అయోధ్య భూ వివాదంతో ముడిపడి ఉన్న అన్ని సంఘాలు ప్రతినిధులు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు విచారణ ఏకధాటిగా కొనసాగుతోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగొ నేతృత్వంలోని ఐదు మంది న్యాయమూర్తుల ధర్మాసనం అన్ని పక్షాల వాదోపవాదాలను ఆలకిస్తోంది విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం చోటు చేసుకుంది ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ సమక్షంలోనే న్యాయవాదులు ఒకరినొకరు తోసుకున్నారు వెళ్ళింది పరిస్థితి ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది పదవి విరమణ చేసిన ఐపీఎస్ అధికారి కుణాల్ కిషోర్ అయోధ్య భూ వివాదంపై రాసిన అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని చింపివేయడానికి ప్రయత్నించిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయోధ్య భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావనకు వచ్చాయి అయోధ్య రీవిజిటేట్ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను న్యాయవాద వికాస్ సింగ్ చదవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సున్ని వాక్స్ బోర్డ్ తరపున కేసును వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ ధావన్ దాన్ని లాగేశారు తన చేతుల్లోకి తీసుకున్నారు ఆ పుస్తకాన్ని చింపేయడానికి ప్రయత్నించారు కొన్ని పేజీలను చింపేశారు కూడా ఈ సందర్భంగా తోటి న్యాయవాదులు రాజీవ్ ధావన్ అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సమక్షంలోనే ఈ హైడ్రామా నడిచింది దీంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు న్యాయవాదుల ప్రవర్తన పట్ల రంజన్ గొగోయ్ అసహనాన్ని వ్యక్తం చేశారు వారిపై నిప్పులు జరిగారు ప్రత్యేక ంచి అఖిల భారత హిందూ మహాసభ తరపు న్యాయవాదిని తీవ్ర స్వరంతో మందలించారు మీ వాదన ఇలాగే కొనసాగితే మేమేమి చెయ్యలేం వాదనలు ఇక్కడతో ఆపేసి లేచి వెళ్లిపోతామని హెచ్చరించారు న్యాయస్థానం అంటే లెక్కలేదా కీలక విచారణలో ధర్మాసనం ముందే ఇలా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహించారు దీంతో హిందూ మహాసభ తరపు న్యాయవాది మెత్తబడ్డారు క్షమించమని కోరారు న్యాయస్థానం పట్ల తనకు అపార విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవ మర్యాదలను కాపాడడంలో రాజ పడే ప్రసక్తే లేదని అన్నారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ